आनंदय्य इप्पुडु करोना पेशेंट्ल पालट आपद्भांदुडुला कनिपिस्तुन्नाडु केवलं एपी नुंचि उन्नटुवंटि करोना पेशेंट्ल मात्रमे काकुंडा एवद्द चुट्टुपक्कल उन्नटुवंटि चाला राष्ट्राल नुंचि कूडा ईन वद्दकु पेशेंट्लु वस्तुन्नारु ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయినప్పటికీ కూడా ఈయన ఇచ్చినటువంటి మందులు కేవలం రెండే రెండు చుక్కలు కళ్ళల్లో వేసుకున్న తర్వాత చాలామంది కూడా లేచి కూర్చుంటున్నారు. అసలు ఏంటి మిరాకిల్? నిజంగా ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లక్షలకు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టేసి హాస్పిటల్స్లో ఉండి చాలామంది చనిపోయిన దుస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుర్వేదం చెప్తున్నటువంటి ఈ మందు ఎంతవరకు ఖచ్చితత్వంగా పనిచేస్తుంది, నిజంగా ఖచ్చితత్వంగా ఉంటుందా? ఐసీఎంఆర్ వీళ్ళంతా కూడా అలాగే ఆయుష్ సంస్థ వీళ్ళంతా కూడా ఆ ప్లేస్ని విజిట్ చేశారు, ఆ మందును కూడా చూశారు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎంతవరకు ఖచ్చితత్వంగా పనిచేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, కేవలం ఆనందయ్య ఇప్పుడు ప్రస్తుతం కరోనా మందుకు 10 రోజుల పాటు బ్రేక్ పడింది. అలాగే ఈ మందు వెనకాల చాలా సంస్థలు కూడా రెడీగా ఉన్నాయి బయటకు రాకుండా మందును చేయాలని, దీన్ని తొక్కేయాలని చెప్పేసి కూడా చాలా సంస్థలు మెడికల్ మాఫియా కూడా రెడీగా ఉందని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎంతవరకు ఖచ్చితత్వంగా ఉండబోతుంది, ఇలాంటి అంశాలను కూడా ఇవాళ జనగలంలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ శ్యామప్రసాద్ గారు, ఆ విసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకి జూమ్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ దుర్గాప్రసాద్ గారు బీఎంఎస్ సిఆర్ఏవి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫిజిషియన్ మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ గిరిధర్ మామిడి గారు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముగ్గురు కూడా వెల్కమ్ టు ద డిబేట్ అండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలన్నా, లైవ్ షోలో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ శ్యామప్రసాద్ గారు, సో ఏంటి ఇది మిరాకిల్ అనే చెప్పొచ్చు? ఎందుకంటే చాలామంది లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టినా కూడా దక్కని ప్రాణాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్లో. కానీ ఇప్పుడు ఈ ఆనందయ్య కనిపెట్టినటువంటి మందు ఎంతవరకు ఖచ్చితత్వంగా పనిచేస్తుంది అనేదే డౌట్. సో మీరేమంటారు? ఇది స్నేహితులు బొరిగి ఆనందయ్య అన్నవారు ఈజ్ ఏ ఆయుష్ ప్రాక్టీషనర్, అంటే ఆయుర్వేదిక్ సంబంధించి ప్రాక్టీషనర్, ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ మ్యాన్. దీనికి ఆల్రెడీ 17వ తారీఖున ఒక అక్కడ ఉన్న తహసీల్దారి గారితో ఒక ఆయుష్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, 3 డాక్టర్లు వెళ్ళారండి. వాళ్ళు ఏంటంటే డాక్టర్ గంగాధరం, డాక్టర్ రాజనరసింహ, డాక్టర్ శేఖర్. వీళ్ళు 3 వెళ్ళి దాన్ని చూశారు ప్రత్యేకంగా ఏం చేస్తారు. ఆనందయ్య గారు మనకు చెప్పారు ఏమేమి ఆయన వాడుతున్నారో ఏమో. అంటే ఆయన వాడుతున్న దాంట్లో వాళ్ళు చెప్పడం ఏమంటే జిల్లేడు, మారేడు, తర్వాత నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, తోక, మిరియాలు ఇలాంటివి ఉన్నాయి, ఊసిరి, ఒకటి కంట ఉన్నాయి. ఆయన చెప్పాడు, ఆయన చేస్తున్న పని ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకుందో చెప్పాడు. చూసి నేర్చుకున్న దాన్ని శాస్త్రీయంగా మనం అంగీకరించలేము. అందువల్ల ఆయుష్ డాక్టర్లు వచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫైనల్ డెసిషన్, అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఇన్ ఆయుష్, 1. 2, ద ఫార్ములేషన్ గివెన్ ఇన్ ద పర్సన్ ఈజ్ ఆల్సో నాట్ స్టాండర్డ్, అంటే దానికి స్పెసిఫికేషన్ ఉంటాయి ఆయుష్ లో కూడా, అది దాంట్లో లేవన్నమాట. ద ఇంగ్రీడియంట్ యూజ్డ్ ఆర్ జనరల్ హెర్బ్స్ ఓన్లీ, అంటే మనం వాడుతున్న కొన్ని వృక్షాల నుంచి కానీ మొక్కల నుంచి కానీ తీసుకునేవి వాడాడు ఆయన. పబ్లిక్ ఎక్కడ నెగిటివ్ గా లేదు, అంటే వాళ్ళు ఎక్కువగా ఉత్రేకంగా చెప్తున్నారో లేకపోతే అందరికీ క్యూర్ అయిపోతుంది అన్నారు. మీరు కూడా ఒక పేషెంట్ కి చూసామండి, ఆక్సిజన్ సాచురేషన్ 85 ఉన్న వాళ్ళకి 90 వచ్చేసిందని, అది ఎందువల్ల వచ్చింది ఈ మందుల వల్ల అని డెఫినెట్ గా చెప్పలేరన్నమాట. ఫైనల్ ఆన్సర్స్ ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో a fair clinical trial in the quantities of the COVID, 2 or 3 weeks time may ayurvedic medical supervision tho unte adi em jarigedi nirnayistam ani chepparu. Adi correct e kada mari, endukante the government has already taken a decision to try in all these areas. Ee 2-3 varala aapesi prajalaki nyayam cheyachali kada, deentlo nijam unda ledha, entha dose ela veskovala, deen valla vache laabhalu enti, nashtam emti, ఇది శాస్త్రీయంగా ఉన్నదా, అది ఇంపార్టెంట్. అల్లోపతి ఇది ఏది గురించి మన వల్ల చాలా మంది ఇంతకు ముందు వాడుతున్నారు, హోమియోపతిక్ డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లు, వేరు వేరుగా డాక్టర్లు ఇచ్చేది వాడతారు, ఈయన ప్రాక్టీషనర్. బట్ చాలా అత్యద్భుతం, ఇది ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, బయట దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇందాక మాఫియా గురించి చెప్పారుగా, అటు నుంచి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు, రెమ్డెసివిర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళు. మీ మీడియా చూపించింది చాలా మంది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న కోవిడ్ హాస్పిటల్ నుంచి ఖాళీగా ఉన్నాయి బెడ్స్, వాళ్ళందరూ పారిపోయి లైన్ లో నిలబడ్డారు.
అవును మనకి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కోవిడ్ లో ఉన్న పేషెంట్లందరూ ఇలా అక్కడ నిలబడితే ఆ చిన్న గ్రామానికి ఎంత నష్టం అది వాళ్ళకి ఒక క్యూ లేదు పద్ధతి లేదు దీని వల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది మనము డెత్స్ ఈ రోజు కూడా 4200 ఎందుకంటే తగ్గటం లేదు 4000 కన్నా తక్కువ టోటల్ గా ఈ డిసీజ్ అంతా అది తగ్గింది 2.6-2.5 lakhs ఇన్ ఎంటైర్ కంట్రీ ఇది ఈ కోవిడ్ అక్కడక్కడ మనం ఆపుకున్నాం ఈదర్ ఇన్ ది టెండ్ ఆఫ్ లాక్డౌన్ గానీ మన మన రాష్ట్రంలో పెట్టిన అక్కడక్కడ కర్ఫ్యూ గానీ వేరు ఏదైనా కూడా ఉధృతం తగ్గింది కానీ చనిపోవడం అనేది ఇంకా తగ్గలేదు ఈ పర్టికులర్ దానికి శాస్త్రీయంగా కొంత టైం ఇవ్వాలి మనం ఒక వారమో 2 వారాలు టైం ఇచ్చి ఆయన జాగ్రత్తను మనం వహించి గవర్నమెంటే తీసుకోవాలి బాధ్యత అంతా ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోంది ఐసీఎంఆర్ పనులు జరుగుతున్నాయి దాంతో ఆయుష్ డాక్టర్ల కేర్ లో ఇది వాడి మనం ఏం చెప్పాలా కరోనా వచ్చిన వాళ్ళకి ఇంతంత డోసులు ఇస్తున్నాము కొంతమంది చెప్పకుండా మందులు ఇస్తాము చెప్పి ఇస్తాము వాళ్ళు అంతా మనకి అనలైజ్ చేయడానికి ఒక 1-3 weeks టైం పడుతుంది అప్పుడు మన గవర్నమెంటే స్పెల్ చేస్తుంది ఇది మంచి మందు అండి వాడడానికి వీలవుద్ది గవర్నమెంటే దీన్ని తీసుకొని